చాలా పెద్ద కావాలంటే అడ్జస్ట్ చేస్తాను. స్టవ్ ఆన్. స్టవ్ ఆన్ అయినా నువ్వు దగ్గరికి ఎక్కువ ఇది చూడు నూనె చాలా చాలు ఒక స్పూన్ కొంచెం చిటికెడ్ సాల్ట్ చాలు నీళ్ళు మరగాలి. నూడిల్స్ అంటుకోకుండా ఉంటాయి ఆయిల్ వేయడం వల్ల. నీళ్ళు మరిగిపోయినాయి కదా ఇప్పుడు నూడిల్స్ వేయాలి. 3 ప్యాకెట్స్ అది రేట్ రేట్ చెప్పు ఎంతలోది 12 రూపీస్ ది 3 ప్యాకెట్స్ అలా చెప్పాలి ఒకవేళ మళ్ళీ పెద్దయి అనుకో. ఎంత ఉడకాలి ఇది? అది ఆ నూడిల్స్ కుక్ అయ్యే బట్టి మనం కరెక్ట్ గా తెలుసు కదా మన తెలుసు ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. 3 ప్యాకెట్స్ కదా కొంచెం టైం తీసుకోండి. 10-15 మినిట్స్ పడుతుంది. ఇప్పి నూడిల్స్ ఇప్పి నూడిల్స్ ఇవి ఏ నూడిల్స్ అన్నా తీసుకోవచ్చు మనం. మసాలా అన్ని మనం వేస్తాం కదా ఇంకా అడిషనల్ గా సో ఏ నూడిల్స్ తీసుకున్నా పర్లేదు. 90% దాకా ఉడికిపోవాలి. రైస్ ఎలా చెక్ చేస్తాం అలా చెక్ చేయాలి తెలుస్తుంది. ఆయిల్ వేసాం కదా అంటుకోదు అంటుకోదు. ఆయిల్ వేసినా సరే ముందు అది స్ట్రైన్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్ ఏదైనా చల్లగా ఉన్న నీళ్ళు వెళ్ళేది ముద్ద అయిపోతుంది ఖచ్చితంగా. నూడిల్స్ అయినా పాస్తా అయినా ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది చూడు. స్ట్రైన్ చేసుకో మళ్ళీ అదే బౌల్ లో వేసే స్ట్రైన్ చేసి కూలింగ్ వాటర్ వేసి కూలింగ్ వాటర్ వేసుకుంటే అప్పుడు అడుక్కోకుండా ఓకే అదే నీళ్ళంతా పోయాక అదే బౌల్ వేసా చూసా కదా ఒకసారి గిన్నెని ఊపితే కలుపుతా ఒకసారి ఇంకొంచెం ఆయిల్ వేస్తా అంటారు ఇంకో స్పూన్ ఆయిల్ వేసి అలా చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా చేసుకుంటే చూసారు ఎంత పొడి పొడి ఉన్నాయో అలా పెట్టుకోవాలి. కూర ప్రాసెస్ ఇప్పుడు మెయిన్ మసాలా స్టార్ట్ అవుతుంది. ఒక స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ 2 స్పూన్ చెప్పు నువ్వు గట్టిగా 2 స్పూన్స్ ఆయిల్ చెప్తున్నా నేను చేసేది నాకేమొచ్చు పసుపు ఫస్ట్ అదే అదే బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చెప్పాలి గట్టిగా చెప్పు. అందులోకి చిటికెడ్ పసుపు చికెన్ స్మెల్ రాకుండా ముందు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన చికెన్ కి సరిపడా. ఇది కొంచెం వేయించుకోవాలి మనకి ఇది కుక్ అవ్వాలి. చికెన్ అంతా బాగా వేయిపోవాలి స్మెల్ అంతా పోయాలి. చికెన్ డ్రై అవ్వాలా? డ్రై అయిపోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ముక్క ముక్క అంటుకోకుండా విడివిడిగా కూడా ఉంటుంది బాగా ఫ్రై అయిపోవడం వల్ల. అది ఇలాంటివి రకరకాలన్నీ నూడిల్స్ ఇలా చికెన్ నూడిల్స్ అన్ని అలాంటివన్నీ మా అమ్మాయికి వచ్చినప్పుడు రాదు అని మా అమ్మాయి చెప్తుంటే నేను చేస్తున్నాను. ఫేజ్ 1 కోసం
మయోనీస్ అన్నీ వచ్చి మా అమ్మాయి చేయటం. కాకపోతే మా అమ్మాయి ఖాళీ లేక చదువుకుంటుంది కదా ఖాళీ లేక చేయట్లేదు. హాలిడేస్ అన్ని రకాలు చేస్తాను. హాలిడేస్ ఉన్నాయి రేపు ఈ సంవత్సరం అసలు ఉంటే కనుక అన్ని చేయిస్తాను. ఫ్రూట్స్ అన్ని రకాలు చూపిస్తాను. ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటర్ అంతా డ్రై అయిపోయి ముక్కలన్నీ డ్రై అయిపోవాలన్నమాట. రోస్ట్ అవ్వాలి. కానీ కలుపుతూనే ఉండాలి. మధ్యలో మనం ఆపినట్టు ఉండకూడదు. ఎందుకంటే ముక్కలు అంటుకుంటాయి. డ్రై అయ్యేదాకా కలుపుతుండే, లేదంటే ముక్కలు మూకిడికి అంటుకుపోతాయి. వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయిపోవాలి. డ్రై అయితే ఆయిల్ విడిగా వచ్చేయాలి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. దీనికి గరం మసాలా కారం అయ్యేనా? అప్పుడే కాదు, ఇంకా వేగలా. మసాలాలు వేసుకోవాలి. ఇది జస్ట్ వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా వెజిటేబుల్స్ వేసి. ఇది చికెన్ నూడిల్స్ కాదు, చికెన్ వెజిటేబుల్ నూడిల్స్. ఇప్పుడు నానబెడితే చికెన్ ఒక గంట సేపు పాటు ఇది ఎలా కట్ అయిపోతాయి, మన గరిటి కట్ అయిపోతాయి. ఇప్పుడు చూసారా ఇలా చిన్నగా అంటే అయిపోతాయి. నేను కొంచెం పెద్ద ముక్కలు చేసాను, అందుకే మళ్ళీ అట్లా రెండు ముక్కలు నేను చేస్తాను. ఆయిల్ వేసుకోవాలి, ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ మరిగాక ఫస్ట్ కుక్ స్లోగా కుక్ అయ్యే ముందు వేసేసుకోవాలి. ఎన్ని మా అమ్మాయి కట్ చేసింది చూడండి, ఎంత ఓపిక ఓర్పు నాకైతే ఉండదు. మా అమ్మాయి చూసారా ఎలా కట్ చేసిందో, చైనీస్ వంటలాగా. ఇంకోటి క్యారెట్ అయి కూడా ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజీ, క్యాప్సికం, మధుమరుగుతా అండి. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అంతే కదా? అంతే. ఫస్ట్ క్యాబేజ్. ఇతర దారపువ్వులకు ఎలా కట్ చేసిందో, క్యారెట్ కూడా వేసా. అవి రెండు స్లోగా వేగుతాయి, టైం తీసుకుంటుంది. క్యాబేజీ క్యారెట్ వేసామా? అయితే వేగాలు తింటాం. పచ్చివాసన పోవాలి క్యాబేజీలో. ఆల్రెడీ చికెన్లోని పసుపు వేసాం కాబట్టి ఇందులో వేయక్కర్లేదు. వేగితే అదే పోతుంది. ఎలాగ మసాలా కట్ట వేస్తాం కదా వాసన పోతుంది. పూర్తిగా వేగి కంటే కూడా కొంచెం క్రంచీగా ఉంటేనే చాలా బాగుంటుంది. హాఫ్ కుక్ పంచి కింద కరక్కర్మ అనాలి, కరక్కర్మ అంటేనే బాగుంటుంది. పూర్తిగా సాఫ్ట్ అయిందంటే మెత్తగా ఇక్కడ నూడిల్స్ లో కలిసిపోద్ది. ఇది కూడా ఏం మాట్లాడండి రోజు అందాక అందంగా. ఏమైనా క్యాప్సికమా? క్యాప్సికం అదకు ఏంటంటే ఆకంటే అది కూడా పచ్చివాసన పోయేదా. ఇది కూడా క్రంచీగా ఉండాలా? చైనీస్ నూడిల్స్ లాగా ఉన్నాయి కదా. రండి తింటారా, రండి తింటారా. క్యాప్సికంలో వాటర్ వచ్చి వచ్చి ఉండాలి, ఇలాగా వేయించుకోవాలి. వాటర్ అంతా అయిపోయేటప్పుడు ఆపేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఒక్కసారి వేయక అప్పుడు లాస్ట్ ఆనియన్స్ వేద్దాం. టమాటా లాస్ట్ అది వెంటనే ఇలా వేయగానే అలా కుక్ అయిపోతాయి, ఇట్ అయిపోతాయి. మెల్ట్ అయితే కలిసిపోద్ది అనుకో. ఆయన టమాటా ఏదో క్యారెట్ ఏదో తెలియదప్పుడు కొయ్యటం అందంగా ఉంటే తినాలనిపిస్తుంది. ఏదైనా వంట పూజలు చేస్తాను అందం ఉంటుంది. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత వాటికి సరిపడా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఓన్లీ వెజిటేబుల్స్ కి సరిపడా వేయాలి, ఎందుకంటే మసాలాలో ఉంటుంది. చాలు కొంచెం ఎచ్చిటికాడు, ఒక హాఫ్ స్పూన్. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కూడా చికెన్ కి వెజిటేబుల్స్ కి మాత్రమే సాల్ట్ వేయాలి. ఉల్లిపాయ కూడా పూర్తిగా వేయకూడదు కదా. ఇందాక మనం నూడిల్స్ వేసినప్పుడు అందులో వేసుకున్నాం చిటికెడు సాల్ట్. మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అదే నూడిల్స్ మసాలాలో.
ఉప్పెక్కువైపోద్ది. సాస్ లో కూడా సాల్ట్ ఉంటది. సాల్ట్ అదే ఈ వేగాక అప్పుడు తీయాలి. వేయాలి కొంచెం మగ్గాలి. అలానే మరి క్రంచీగా ఉండకూడదు. కొంచెం మగ్గితే కొంచెం సాఫ్ట్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్ని. ఇప్పుడు అందులోకి టమాటా. టమాటా కొంచెం తక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ టమాటా సాస్ వేసుకుంటాం కదా, డామినేట్ చేసేస్తుంది మళ్ళీ టమాటా. తక్కువ తీసుకోవాలి. మొత్తం అన్ని డ్రై అయిపోవాలి, వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. వాటర్ ఏమి లేదు కానీ ఇప్పుడు టమాటాస్ వచ్చింది అనమాట. అదే మొత్తం అంతా పోయి బాగా ఫ్రై అయిపోయి చికెన్ ముక్కలు అయితేనా? చికెన్ ముక్కలు కూడా ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ పెట్టి చెప్పు. ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ గరం మసాలా. గరం మసాలా వేసి ఎంత చికెన్? గరం మసాలా ఒక పావు స్పూన్. 1/4 కారం ఒకనా వేయాలి. స్పైసీ కొంచెం తక్కువ వేసుకోలేను. ఆల్రెడీ చిల్లీ సాస్ వేస్తాం కాబట్టి మళ్ళీ డామినేట్ చేస్తుంది. అది కూడా అంతే సేమ్ దానిలాగా. వన్ స్పూన్ సోయా సాస్. మీరు స్పూన్ కొలత పెట్టుకోండి లేకపోతే పసక్కన పోసారనుకో ఒక స్పూన్ పడిపోతుంది. రుచి కూడా మన వాళ్ళు అందరం మన ఫ్రెండ్స్. 2 స్పూన్స్ చిల్లీ సాస్. కారం ఉండదా? మరి చిటికెడ వేసాం కదా కారం. కారం బట్టి ఇంకా చెక్కు వేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉండాలి. టమాటా సాస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్. టమాటా సాస్ ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి ఒక 2-3 స్పూన్స్ సరిపోద్ది. ఇష్టం బట్టి 2 స్పూన్స్ చాలు. మేము ఆల్రెడీ టమాటాలు వేసాం కదా డామినేట్ చేసేస్తాం. వావ్ నోరు ఊరుతుంది నాకు. కానీ నాకు లేదంట, మా చిన్నాడు మా అమ్మాయి తినేస్తారట ఇదంతా. నాకు మా ఆయనగారికి లేదట. కొంచెం కుక్ కావాలి, అదంతా పట్టేసుకోవాలి అట్లా. ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి అందులోకి. నూడిల్స్ మసాలా ఇందాక మర్చిపోయాము, ముందే వేసుకోవచ్చు వాటితో పాటు సాసులతో పాటు. సో ఇప్పుడు వేసేస్తున్నాం అన్నమాట నూడిల్స్ మసాలా. ఇప్పుడు నూడిల్స్ బాగా ఇందులో ఇదొక బాగా కలుపుకోవాలి. తినేసాం కాదు మానేయండి. ఓకే మమ్మల్ని ఇద్దరు మాడిసేయండి అందరు కలిపి. ఓకే యాజ్ యువర్ విష్. ముందు చెప్తే నేను అన్ని ఎక్స్ట్రా తెప్పించేదాన్ని. కడుపులో కంపల్సరీ ఇంత ఎంత అమ్మా? 2 నూడిల్స్ ప్యాకెట్లు కదా, 3. అవి మూకిండికి జూమ్ చేయడం వల్ల అంతలా కనపడుతుంది. ఏదో మేదో నేను డైరెక్ట్ కళ్ళు జూమ్ చేయలేం కదా. మరి బయటకు వెళ్ళి మిరపకాయ బజ్జీలు ఎవరు తింటానంటున్నారు? జిలేబీ తింటానంటున్నారు. అది కడుపా కంపల్సరీ అని ఇది కావాలి. ఎవరి దంటారు ఇప్పుడు? మేము అనుకు ఇది ఒక్కటే తింటాం, నేను తర్వాత భోజనం తింటామో లేదో ఒక డౌట్ నాకు. నేనైతే తిన్నాక అయిపోయింది. లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయిపోయింది. చికెన్ వెజ్ నూడిల్స్ రెడీ. ఒకసారి ఇంత కష్టపడి చేసిందని నన్ను చూపించకుండా ఇదే చూపిస్తుంది. చికెన్ నూడిల్స్ రెడీ. చూపిస్తాను. చికెన్ నూడిల్స్ రెడీ. చూసారా సాస్తో
అలా కలుపుకుని కలుపుకుని అలా పైన పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అలా తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది.